నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు సికింద్రాబాద్లో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన స్థలం సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర కేజీఆర్ ఫంక్షన్ హాల్ వైస్రాయ్ గార్డెన్ నందు జరుగుతూ ఉంది. మొదటి ఆరాధన ఉదయకాల సమయంలో 7:30 నుండి 10 వరకు జరుగుతూ ఉంది. రెండవ ఆరాధన ఉదయకాల సమయంలో 10:30 నుండి 1:30 వరకు జరుగుతూ ఉంది. వచ్చిన వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. నేను ప్రత్యేకంగా అందరి కొరకు తైలాభిషేక ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 15 కర్నూలు మంగళవారం సమయం 10:00 నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 54:14 ఐజయా chapter 54:14 నీవు నీతిగల దానివై స్థాపింపబడదు. నీవు నీతిగల దానివై స్థాపింపబడదు. ఆయన నిన్ను నీతిగల దానిగా స్థాపిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను నిలబెడుతున్నాడు కనుక ఎవ్వరూ నిన్ను పడగొట్టలేరు. ఇంతవరకు ఎన్నో నిందలు అవమానాలు పొంది ఉన్నావేమో, నీతిగల స్తంభముగా దేవుడు నిన్ను నిలబెడుతూ ఉన్నాడు. నీవు యొక్క దేవుని కార్యాలు అంటే నీవు ఏం కలిగి ఉన్నావో, నీ మనసేంటో, నీ మనస్సాక్షి ఏంటో, నీకు ఎన్ని వరాలు ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చినప్పుడు ప్రజలు చూసే సమయం ఆసన్నమైంది. నీతిగల దానివై ఆయన నిలబెడుతున్నాడు, స్థాపిస్తూ ఉన్నాడు. గొప్ప సాక్ష్యం నీ నోట ఉండును గాక. అసలు ఊహించిన సాక్ష్యం చెబుతో అదే నిలబెట్టడం అంటే ఆయన నేను నిలబడటమా, నేను మరలా నిలబడి సాక్ష్యం ఇవ్వటమా, ఏముందని సాక్ష్యం ఇస్తాను, ఏం పొందుకున్నానని సాక్ష్యం ఇస్తాను, అంత అయిపోయింది అని అనుకుంటున్నావా? ప్రారంభం నుంచి ముగింపు వరకు నువ్వు చెప్తూ ఉంటే తరగనంత గొప్ప సాక్ష్యము, ఆశ్చర్య కార్యాల గురించి సాక్ష్యం ఇవ్వబోతున్నావు. ఆత్మతోడుండుగాక. గాడ్ బ్లెస్ యు. దానియేలు గ్రంథము 6:22 బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 6:22 నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను 3 చదివినప్పుడు ఈ మాట మీరందరూ చదవాలని కోరుతూ ఉన్నాను. దానియేలు గ్రంథము 6:22 Study 1, 2, 3. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఎదుగుదల ఓర్చుకోలేని వారు, శత్రువులు ఎక్కువైపోయారు, దానియేలు మీద నింద మోపారు, లేని నిందలు మోపి
దానియేలుని ఎలాగైనా సరే సింహాల బోన్లు వేయాలి లేకుండా చేసేయాలని అనుకున్నారు. ప్రియులారా, వారందరూ రాజకీయంగా సక్సెస్ అవ్వగలరు కానీ మనిషిని కాపాడటం విషయంలో తప్పించడం విషయంలో వారు సక్సెస్ కాలేరు. ఆమేన్. ఎందుకంటే మన పక్షముగా ఉన్నవాడు బలహీనులైన మన పక్షముగా ఉన్నవాడు బలమైన దేవుడు మనకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సింహాల బోనులో దానియేలు వెళ్ళినప్పుడు దానియేల్ని రక్షించటానికి దేవుడు దూతను పంపించాడు. ఆమేన్. మనల్ని రక్షించటానికి దేవుని దగ్గర 7 రకాల దూతలు ఉన్నాయి. ఎన్ని దూతలు ఉంటాయండి? దేవుని సన్నిధానంలో అనేక రకాల దూతలు పరలోకంలో ఉన్నాయి. కొన్ని దూతలు గ్రూప్ ఒకటి, కొన్ని దూతలు గ్రూప్ ఒకటి, అలాగా కొన్ని కొన్ని గ్రూపులు ఉంటాయి. అయితే ఎస్పెషలీ చాలా ప్రత్యేకమైనటువంటి దూతలు, 7 దూతలు ఉంటాయి. ఎన్ని దూతలు ఉంటాయి? 7 దూతలు ఉంటాయి. 7 దూతల గురించి మీకు నేను ఎక్కడెక్కడ ప్రసంగం చేస్తున్నానో లైవ్లో మీరు ఫాలో అవుతారు కనుక మీకు అర్థమవుతుంది. 7 దూతలు 7 రకాలుగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటాడనమాట. అందులో ఒక దూత మిఖాయేల్, ఒక దూత గాబ్రియల్, ఒక దూత రెమియల్, ఒక దూత సరియల్, ఒక దూత ఉరియల్. ఇలాగా ఈ 7 దూతలు హానోక్ టబోటో అనే గ్రంథంలో రాయబడినటువంటి పేర్లు అన్నమాట ఇవి. ప్రియులరా, 7 దూతలకి 7 రకాల అర్హతలు ఉంటాయి. మీకు అర్థమయ్యే రీతిలో జనరల్గా చెప్తున్నాను. ఒక దూత మన జీవితాన్ని డిజైన్ చేస్తుంది. ఒక దూత మనం ఎక్కడికి వెళ్ళినా తలగా నియమించడానికి దేవుడు ఆజ్ఞ పొందుకుని వస్తుంది. ఒక దూత జ్ఞానాత్మతో మనల్ని నింపుతుంది, మనం ఎక్కడెలా మాట్లాడాలో తెలివితేటలను ఇస్తుంది. ఒక దూత మనము శ్రమలో ఇరుక్కుపోయినప్పుడు ఏ సింహం మనల్ని తినేయాలని అనుకుంటుందో ఆ సింహం నోళ్లను మూసేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈరోజు మనం నేర్చుకునేది దానియేలు దగ్గరికి 2 దూతలు వచ్చినాయి. ఒకటి గాబ్రియేలు, ఒకటి రెండోది మిఖాయేల్. ఆమేన్. మిఖాయేలు దూత దానియేలు సింహాల బోన్లో ఉన్నప్పుడు సింహాన్ని స్నేహితురాలుగా మార్చింది. అది దేవుని శక్తి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్చుకోలేని వారు, బాధ పెట్టాలి, దానియేలు పని అయిపోయింది అనుకున్నవారు, 2 ప్రధానులు పెద్ద రాజకీయం చేశారు అక్కడ. రాజు దానియేలుని తప్పించడానికి చూశాడు కానీ దానియేలు వల్ల, రాజు వల్ల కూడా కాలేకపోయింది. చివరికి దానియేలుని బోన్లోకి పెడితే దానియేలు పని అయిపోయింది అనుకున్నారు అందరూని. బోన్లోకి వెళ్ళొచ్చిన తర్వాత దానియేలు అసలు సాక్ష్యం బయటకు వచ్చింది. దేశము 4 మూలల రాష్ట్రాలకి రాజు అన్నాడు, దానియేలు దేవుడే, గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, ఆయన సింహాల బోనుల నుండి తప్పించగల దేవుడు అని సాక్ష్యం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు పెద్ద శోధన వచ్చిందా? పెద్ద ఆవేదన వచ్చిందా? ఎందుకంటే నీవు బలమైన సాక్ష్యము తలెత్తుకుని లోకమంతా చెప్పటానికి దేవుడు నీకంత శోధన కలగజేశాడు. అది ఈ రోజుతో ఎండ్ అయిపోతా ఉంది. నమ్మిన వారందరూ కూడా చప్పటి పట్టి ప్రభువును స్తుతిద్దాం. శోధకుడు ఎంత మొరిగినా, దుష్టుడు ఎంతగా నీ మీద పడటానికి ప్రయత్నం చేసినా నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆమేన్. రాజుగారు ఆ బోన్లు వేసిన తర్వాత సింహాలు ఆవురావురమంటూ ఉన్నాయి. ఆ సింహాలుకి ముందు నుంచి భోజనం పెట్టడం మానేశారు. ఎందుకంటే దానియేలు అలా పడిన వెంటనే దానియేల్ని అలా అరటి పండు తిన్నట్టు తినేయాలన్నట్టు పెట్టారు. సింహాల బోన్లోకి దానియేల్ని దించి అందరూ సైలెంట్ అయిపోయారు. ఉదయాన్నే రాజుగారు బోన్ దగ్గరికి వచ్చారు. అప్పటికే రాజుకి సమాచారం అందింది, దానియేల్ని సింహాలు ముట్టుకోలేదట అని. అవునా అని దానియేల్ని చూడటానికని రాజు వచ్చాడు. రాజు సింహాల బోన్ దగ్గరికి వచ్చి
చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే దానియేలు అన్నాడు, ఉంటున్నాడు బోన్ దగ్గరికి వచ్చి. దానియేలు, నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించగలిగేనా అన్నాడు. రాజా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని. ఆయన తన దూతను పంపాడు నా దగ్గరికి. ఆమేన్, హల్లెలూయా. రాజులు అధికారులు ఆశ్చర్యపోయే జడ్జిమెంట్ ఆయన మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన మన పక్షముగా ఉన్నాడు. మనము సిగ్గుపరచబడము. ఆమేన్, హల్లెలూయా. ఆయన దగ్గరికి ఆజ్ఞ పొంది వచ్చిన దూత మిఖాయేల్. దూత దానియేలు దగ్గరికి వచ్చి దానియేలుకి ఏమి చెప్పట్లేదు. అక్కడ మిఖాయేల్ అక్కడ ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితులు, ఏ సింహము దానియేలును ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుందో దాని నోటిని బంధించింది. ఆమేన్, హల్లెలూయా. ఎవరు నిన్ను భయపెడుతున్నారేమో, నీ అంతు చూస్తాను, నిన్నేం చేస్తానో చూడు, నిన్ను ఈదులోకి లాగిస్తాను, లేకపోతే నిన్ను అవమానం చేస్తాను, నిన్ను చంపేస్తాను, ఇలా చేస్తాను అలా చేస్తానని సైతాను ఆత్మ కలిగి ఎవరెవరు నిన్ను మొరుగుతున్నారో మాట్లాడుతున్నారో, ఈరోజు పరిశుద్ధాత్మడు ఈ అభిషేక కూడుకుదారు నీతో మాట్లాడుతున్నది ఏంటి? ఏడు దూతల్లో ఒక దూత మిఖాయేలు వచ్చి ఆల్రెడీ పని ప్రారంభించింది. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి ప్రభును స్తుతిద్దాం. పరిశుద్ధ శుద్ధాత్మ సన్నిధి మనకు తోడై ఉంది. మనము భయపడవలసిన పని మనకు లేదు. ఆమేన్, మనం చెప్పాలి. ఈ మిఖాయేలు చేసిన గొప్ప పని ఏంటంటే, నాశనం చేసే సింహాన్ని స్నేహితురాలుగా మార్చేది. ఆమేన్, హల్లెలూయా. ఏ మనుషుడు ఏ మనిషి మనకి పచ్చి విరుద్ధమైపోతారో వారిని దేవుడు మనకి పరిచారకులుగా ఉంచుతాడు. దానియేలు ఎలా నడుస్తున్నాడు? సింహాలు దానియేలుతో నడుస్తున్నాయి. సింహాలు ఎలా నడుస్తున్నాయంటే, సింహము తన సింహ జాతిని ఎలా ప్రేమిస్తుందో దానియేలును కూడా అలాగే ప్రేమించి దానియేలుతో చెలగాటం ఆడుతూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి, పాపికి ఆశ్రయ నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా. అందరూ పడదాం. యేసయ్యా నా యేసయ్యా, అప్పట్ల పై కొడదాం. సింహాల బోనులో నుండి తప్పించే దేవుడు విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్య. పాపికి హల్లెలూయా, దేవుడు నిన్ను విడువాడు అని చెప్పండి. నీకు మిఖాయేలు నీ దగ్గర ఉన్నది, గాబ్రియేల్ని పంపించాడు. భయపడకు, యేసు మన దేవుడు. ఆమేన్. దానియేలుకి ఎంత టెన్షన్ ఉంటుందండి. దానియేలు రాజు తప్పిస్తాడేమో అని ఆలోచన చేశాడు. రాజుకి మనసు కరగజేస్తాడు అని. రాజు కూడా, నా చేతిలో లేదు దానియేలు సారీ అన్నాడు అంతే లాస్ట్లో. అప్పుడు దానియేలు అనుకున్నాడు, సరే రాజా నీ చేతిలో లేదు, ఓకే, నేనంటే నీకు ఇష్టమే, కానీ చట్టం తన పని తను చేసుకుంటుంది, ఓకే నువ్వు వదిలేసేయి. నాకంటూ ఒక చట్టం ఉంది, నా దేవుడు నన్ను చూసుకుంటాడు. ఈ చట్టాలు, ఈ యొక్క బంధువులు, ఈ బంధాలు శ్రమలోకి వెళ్ళలేనప్పుడు కాపాడటానికి ప్రయత్నిస్తాయి. శ్రమలోకి వెళ్ళాక ఎవరు మనల్ని తప్పించలేరు. మనల్ని నిండుగా తప్పించి మళ్ళీ సింహాసనం ఎక్కించేవాడు నజరేయుడైన యేసు ఒక్కడున్నాడు. ఆమేన్, హల్లెలూయా.
దానియేలు, నీ దేవుడు నిన్ను తప్పించేనా అంటే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని గనుక. ఏమన్నాడు? తన దూతను పంపాడు. దూత ఏం చేస్తాడంటే సింహాల బోనుని సింహాసనముగా మార్చాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. ఎటువంటి క్రిటికల్ పొజిషన్ నిన్ను ఆవరించి ఉందో, ఎటువంటి సమస్య, ఆర్థిక సమస్య నిన్ను పట్టి పీకల దాకా వచ్చి మునిగిపోయిందో, దేవుడు ఒక అద్భుతం నీ పట్ల చేస్తున్నాడు. అది ఎప్పుడో కాదు. నేను ఉదయాన్నే ప్రార్థన చేసుకున్నాను, సిద్ధపడుతూ ఉంటే పరలోకము నుండి మాటను బోధించమని దేవుడు నాకు బోధించాడు. నిన్ను ఎవరు తరుముతున్నారో, అప్పులోళ్ళు తరుముతున్నారా, వారికే నువ్వు అప్పివ్వబోతా ఉన్నావు. ఎక్కడ దరిద్రం ఎత్తిపోయావో అక్కడ ఐశ్వర్యవంతురాలుగా ఉండబోతున్నావు. అక్కడే దీవెనకరైన మనిషిగా దేవుడు నిలబెడతా ఉన్నాడు. పిల్లలు లేరు, పిల్లలు లేరని అందరూ కూడా అంటున్నారు కదా, అమ్మా మీ పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారా అంటారు. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద అయ్యాక అంటారు, అమ్మా మీ పిల్లలేనా ఈ జిల్లాకు అధికారులు అని అడుగుతారు. అప్పుడు నువ్వు చెబుతావు, ఆనాడు మీరందరూ నన్ను అవమానం చేశారు కదా, నా దేవుడు నా బిడ్డల్ని అధికారంలో పెట్టాడు, రాజబిడ్డలుగా ఆశ్రదించాడని. ఇది దేవుని కృప. ఆమెన్. మిఖాయేలు ఏం చేస్తాడంటే శత్రువుని మిత్రుగా మార్చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూడండి. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే దానియేలు గ్రంథము 9:21 నుంచి మనం చూస్తే, నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. ఆమెన్, హల్లెలూయా. నీవు బహు ప్రియుడవు గనక నీవు విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. ఆమెన్. భయంకరమైన సిచ్యువేషన్లో ఏం సమాధానం చెప్పాలి, ఎలాగ జవాబు చెప్పాలన్నప్పుడు దేవుడు గాబ్రియేల్ని నీ నోటిలో ఉంచుతాడు. ఆమెన్, హల్లెలూయా. గాబ్రియేల్ అంత దూత, మహాశక్తివంతమైన దూత. నీ యొక్క తలంతా కూడా ఫామ్ అయి ఉంటుంది ఆత్మ. ఎలా చూడాలో, ఏ సందర్భంలో ఎలాంటి జవాబు చెప్పాలో అప్పటికప్పుడు ఇన్స్టెంటివ్గా నీకు అందజేస్తూ ఉంటాడు అనమాట. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ పొందింది గాబ్రియేల్, దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ పొందింది మిఖాయేల్. మీరేమీ భయపడకండి, ఇల్లు లేదని అందరూ అవమానం చేస్తున్నారా, మీ బ్రతికింతే మీకు ఎవరు లేరు, మీరు దిక్కులేని వాళ్ళని అంటున్నారా, దేవుని దగ్గర నుంచి మిఖాయేలు ఆజ్ఞ పొందుకుని వచ్చింది. దేవుని సముఖం నుంచి గాబ్రియేలు ఆజ్ఞను బట్టి బయలుదేరి వచ్చింది. ఉరియేలు వచ్చింది, సరియేలు వచ్చింది, రెమియేలు. రెమియేలు అంటే ఎంత గొప్ప జ్ఞానముతో అలంకరణ చేస్తుందో, మనల్ని మన కుటుంబాలని జ్ఞానముగా సెటిల్ చేస్తుంది. ఒక తల్లి ఉందనుకోండి, ఒక తండ్రి కానీ తన బిడ్డ విషయంలో ఇప్పుడు ఈ స్కూల్ చదవాలి, తర్వాత ఈ కాలేజీ చదవాలి, తర్వాత ఈ ఉద్యోగం చేయాలని ఒక తండ్రి, ఒక తల్లి, సంరక్షకులు ఎలాగ మనిషి పట్ల పిల్లల పట్ల ప్రణాళికను రూపొందించుకుంటారో, రెమియేలు అలాంటి ప్రణాళిక ఆ స్థానాన్నిలో నిలబడి నిన్ను నీ బిడ్డల్ని హెచ్చించుకుంటూ వెళ్తుంది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మరొక తైలాభిషేక ఆరాధనలు దూతలు, 7 దూతల యొక్క విధానాల గురించి నేను మీకు బోధించినప్పుడు, మీరు మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, మీరు పొలాల్లో ఉన్నప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, మీకు ఎప్పుడు ఖాళీ ఉండేప్పుడు ఈ యొక్క ప్రార్థనా శక్తి లైవ్ని మీరు ఫాలో అవుతే దేవుని వాక్యం మీకు అందుతుంది. ఆమెన్. ఆ వాక్యము మన ఎముకలకు సత్తువనిస్తుంది, వాక్యము దేవుని జీవాన్ని మనకిస్తుంది, వాక్యము మనల్ని తలగా నిలిపిస్తుంది, ఆత్మ మనకి తోడై ఉంటుంది.
మీరు భయపడకండి, పిల్లలు లేని వారికి చెప్పండి, భయపడుతున్న వారికి చెప్పండి, చెరలో ఉన్న వారికి చెప్పండి, దానియేలుని కాపాడిన దేవుడు, దానియేలు దగ్గరికి ఆజ్ఞ పొంది వచ్చిన మిఖాయేలు మీ ఫ్యామిలీని దేవుడు దర్శిస్తున్నాడు, మిఖాయేలుని పంపిస్తున్నాడు, నిన్ను ఆయన తప్పిస్తున్నాడు. మనం తప్పించడానికి దేవుడు రాడు, దేవుడి దగ్గర స్పెషల్ ఏంజల్స్ ఉంటాయి, ప్రత్యేకమైన దూత. ఆ దూత నీ ఇంటికి వచ్చింది. ఇక్కడ నువ్వు ఉన్నావు, నీకు బయట ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆల్రెడీ మిఖాయేలు పనిచేస్తూ ఉన్నాడు. నమ్మితే గట్టిగా చప్పలోటి ప్రభుని స్తుతించండి. ఎక్కడ శత్రుత్వం ఉందో, ఎక్కడ విరుద్ధం ఉందో, ఎక్కడ నెగిటివ్ ఉందో, దానిని పాజిటివ్ చేయటానికి మిఖాయేలు సైన్యము ఆల్రెడీ బెటాలియన్ దిగిపోయింది. దేవుని మహిమ మీకు తోడయుండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని రక్షించటానికి దేవుడు దూతను పంపించాడు. మన పొలములో మన పంటని, మన వ్యాపారమును దీవించటానికి దేవుడు మనం కలిగి ఉన్నటువంటి 7 రకాల ఆశీర్వాదాలకి 7 రకాల దూతలు సింహాసనం ముందు రెడీగా ఉంటాయన్నమాట. దేవుని ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తుంటే, దేవా మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం మేము, ఎవరికి ఏది చెప్పమంటే అది చెబుతాం మేము. 7 దూతల పని ఏంటంటే, దేవుని సింహాసనం దగ్గర ఆయన చెప్పింది ఇక్కడికి వచ్చి మనతో మాట్లాడటానికి, మనల్ని దీవించటానికి, దీవించిన సమాచారం అంతా పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళటానికి దేవుని దగ్గర 7 స్పెషల్ ఏంజల్స్ ఉన్నాయి. ఆమెన్. అందులో 2 ఏంజల్స్ ఈరోజు ఆల్రెడీ ల్యాండ్ అయిపోయినాయి. ఆమెన్. గాబ్రియేలు మీ కుటుంబాల మీద నిలిచి ఉండను గాక, మిఖాయేలు మీ కుటుంబాల మీద నిలిచి ఉండను గాక, మీ వ్యాపారాల మీద, మీ ఆరోగ్యాల మీద, సమస్తం మీద మిఖాయేలు ఆత్మ నిలిచి ఉండును గాక. జయము 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 కలుగును గాక. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. వాగ్దాన వాక్యాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దానియేలు ఎవరిని రక్షించమని అడగలేదు, దానియేలు ఎవరికి సిఫార్సు చేయలేదు, దానియేలు ఎవరిని కూడా ఫేవర్ చేయమని అడగలేదు. దానియేలు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా బాధ నీకు తెలుసు కదా ప్రభువా, నా గుండె ఆవేదన నీకు తెలుసు కదా బాబు, ఎవరికి చెప్పుకుంటాను, నాకెవరు వస్తారు, ఎవరితో నేను మాట్లాడాలి, నాకెవరున్నారయ్యా అని ఏడుస్తున్నావా, అని బాధపడుతున్నావా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఏ ఓ బోను నీ చుట్టూ ఆవరించి ఉందో, ఏ చీకటి నీ చుట్టూ ఆవరించి ఉందో, పరిశుద్ధాత్ముడు ఒక ప్రణాళికతో మిఖాయేలు సైన్యాన్ని పంపించాడు. ఎన్ని ఓసల మధ్యను ఉండనవో, ఎటువంటి చీకటిని ఆవరించబోతు ఉందో, దానిని టోటలీగా వెలుగుగా మార్చే మిఖాయేలు వచ్చాడు. సింహాల బోనుని సింహాసనముగా మార్చేవాడు, శత్రువుని మిత్రుడిగా మార్చటానికి ఈరోజు నీ కన్నీటిని చూచి ప్రార్థనా శక్తి పరిచర్య ద్వారా తన సేవకుని మరుగుపరిచి సూటిగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దరిద్రాన్ని, నీ శత్రుత్వాన్ని, నీ యొక్క భయాన్ని, సమస్తాన్ని మిఖాయేలు దాన్ని నాశనం చేస్తూ ఉంది. శక్తి చేత గాని, బలముతోటి కానీ కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యము జరిగిస్తున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది మనుషుల బలముతో కాదు, మనుషుల జ్ఞానముతో కాదు, అది దైవ శక్తి ద్వారా. ఆ సింహాల బోనులో ఉన్నటువంటి దైవ శక్తి మిఖాయేలు, మిఖాయేలు, మిఖాయేలు నిన్ను ఆవరించి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను రక్షించలేని వారందరూ నీ దేవుడే నిన్ను రక్షించాడని సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నారు ఈ దినము. ఆయన నిన్ను ఆవరించి ఉన్నాడు, ఆయన నిన్ను ఆవరించి ఉన్నాడు. ఇందులో ఇరుక్కుపోయేవో, ఇందులో దిగజారిపోయేవో, నా వల్ల కాదు నిన్ను పైకి రావటం, నా జ్ఞానము కాదు, నా బలము కాదు అనుకుంటున్నావు కదా, దైవ బలము, దైవ శక్తి మిఖాయేలు, మిఖాయేలు, మిఖాయేలు నిన్ను దగ్గర నిలబడి ఉన్నాడు. మిఖాయేలు నీ కష్టాన్ని, నీ శ్రమను ఆ మిఖాయేలు దీవెనగా మార్చటానికి. నువ్వెవరి మీద గట్టిగా మాట్లాడక్కర్లేదు, ఎవరి మీద
అయ్యో నాకు మేలు చేయలేదు, నాకు ఉపకారం చేయలేదు అనుకోకలదు. నీకన్నీ ఆయనై ఉన్నాడు, నీకన్నీ ఆయనై ఉన్నాడు. మన రెండు చేతులు ఆకాశవైపు చాపి, రెండు చేతులు ఆకాశవైపు చాపి, నన్ను తప్పించేవాడా, నన్ను రక్షించేవాడా, నీవు తప్ప దారి లేదయ్యా, నీవు తప్ప నాకు దారి లేదు. రోగాన్ని మిఖాయేలు నాశనము చేసేస్తుంది, రఫాయేలు వచ్చి సంపూర్ణంగా బాగు చేస్తాడు. హల్లెలూయా. నీవు అలాంటి సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నావు, నువ్వు అలాంటి సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నావు. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరించి ఉంది. అందరం ప్రార్థనలో ఉందాం, అందరం ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధ సన్నిధి, పరిశుద్ధ శక్తి మన మధ్య ఉంది. ఆయన పాదాలను నేను చూస్తూ ఉన్నాను, ఆయన నడుస్తున్న పాదాలను నేను చూస్తూ ఉన్నాను, ఆయన మహిమను నేను చూస్తున్నాను. ఆయన నీకంటే ముందు నడుస్తూ ఉన్నాడు, నీకంటే ముందు నడుస్తూ ఉన్నాడు. మెత్తగా ఉన్న దానిని సరళము చేస్తూ ఉన్నాడు, రాజవీధిగా నడుస్తూ ఉన్నాడు, అడవిని మారుస్తున్నాడు, ఎడారిని మారుస్తున్నాడు, రాజబాటగా సిద్ధము చేస్తూ ఉన్నాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 15 కర్నూలు, మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం SS గార్డెన్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు.